చూశాను ఇందాక మీడియాలో. అసలు ఆయన మాట్లాడిన మాటకు అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు ఫస్ట్. అంటే కిరాణా షాపులు అంటే ఆయనకి చులకనగా కనపడిందా? టికెట్ రేట్లు తగ్గిస్తే ప్రజలను అవమానపరచడం అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. టికెట్ రేట్లు పెంచితే ప్రజల్ని గౌరవించడమా? ప్రభుత్వాల బాధ్యత ఏంటంటే ఏ వ్యవస్థ కూడా ప్రజల మీద భారం వేయకుండా చూడడం అనేది ప్రభుత్వాల బాధ్యత. హాస్పిటల్కి వెళ్తారు, ప్రైవేట్ హాస్పిటల్కి, అక్కడ అధికంగా ఫీజులు వసూలు చేయకూడదు అనేది రూల్ ఉంటుంది. అలాగే సినిమాకి వెళ్తారు, ఇవాళ సినిమా థియేటర్కి వెళ్తే ఒక సగటు ప్రేక్షకుడు టికెట్ దగ్గర మొదలుకొని పార్కింగ్ దాకా ఏ విధంగా పీడిస్తున్నారో మీకు ఎవరికైనా అనుభవం ఉందిగా? పార్కింగ్ ఫీజు 30 నుంచి 70 రూపాయలు. అక్కడికి వెళ్ళి ఒక పాప్కార్న్ ప్యాకెట్ మీరు కొనిపెట్టాలంటే పిల్లలకి 50 నుంచి 350 థియేటర్ సైజుని బట్టి, ఒక కూల్ డ్రింక్ 50 నుంచి 100 రూపాయలు. టికెట్లు సమయానుకూలంగా ఏదో పెంచుకుంటా ఉన్నారు. టికెట్లని ధరలు నియంత్రించడం అనేది కూడా ప్రభుత్వ బాధ్యతే. ఇంతకాలం దాన్ని ఎవరో మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం మాట్లాడితే మీకు ఏదో కక్ష సాధింపు కింద మార్చి మాట్లాడుతున్నారన్నట్టుగా చెప్తా ఉన్నారు. మరి ఆయన నాని గారు ఏం మాట్లాడారో నాకైతే అర్థం కాలేదు. కిరాణా షాపులు బెటర్ మాకన్నా కలెక్షన్స్ అంటే అర్థం ఏంటి? కిరాణా షాపులు తక్కువనా దేశంలో? కిరాణా వ్యాపారంలో ఎంత మార్జిన్ ఉంటుంది, ఏంటి ఉంటుంది అనేది ప్రజలకు కూడా తెలుసు. థియేటర్లో టికెట్లు ఇవంతా పెద్ద డిబేటబుల్ డిస్కషన్, ఇది ఇది పెద్ద చర్చనీయాంశం. ఇది కనబడి వాళ్ళే మాట్లాడుకుని వాళ్ళే వివాదాలు చేసుకుంటున్నారు తప్పించి ఇందులో ఏమీ లేదు. ఇప్పుడు థియేటర్లు తనిఖీలు చేస్తారని విమర్శిస్తున్నారు. థియేటర్లు తనిఖీలు చేయకపోతే ప్రజారోగ్యాన్ని ఎవడు చూస్తాడు? టాయిలెట్స్ కడుగుతున్నారు లేదా చూడొద్దా ప్రభుత్వం? ఏం మాట్లాడుతూ ఉన్నారో మాకు అర్థం కావట్లేదు. చూశాను ఇందాక మీడియాలో చూశాను, ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి, అన్ని వ్యవస్థల్ని చూడాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఒక ట్రైన్ ఎక్కుతాం, ట్రైన్లో 4 క్లాసులు ఉంటాయి, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, జనరల్ బోగి ఉంటుంది. జనరల్ బోగిలో 25 రూపాయలు ఉంటుంది టికెట్. మీకు అదే ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేస్తే అదే 25 రూపాయల టికెట్ 200 ఉంటుంది. థియేటర్ కూడా అంతే, నెల టికెట్కి 1 రేట్ ఉంటే బాల్కనీకి అప్పర్ క్లాస్కి ఇంకొక రేట్ ఉంటుంది. సరే రేట్లు ఇప్పుడు అది సబబా కాదా ఎక్కువ తక్కువ అనే డిస్కషన్లో నెలను ఆ సబ్జెక్టు వేరే మంత్రి గారు ఉన్నారు. కానీ నాని గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద మీరు అడిగిన దానికి నేనైతే ధరలు తగ్గితే ప్రజలను అవమానించడం ఎలా, అవమానించినట్టు ఎలా అయిందనేది నాకైతే అర్థం కావట్లేదు. అంటే లోకేష్ కొత్త బిచ్చగాడు పొద్దురగడు అన్నట్టుగా తయారైపోయాడు. ఆయన కొత్త కొత్త మాటలు నేర్చుకోవడం, కొత్త కొత్త మాటల్ని మాట్లాడడం. అశోక్ గజపతిరాజు గారు మీద హిందూ దాడి అంటే ఆయన ఏమన్నా ఆశ్రమం నడుపుతున్నాడా? ఆయన ఏమన్నా పీఠాధిపత? అశోక్ గజపతి మీద దాడి చేస్తే హిందూ ధర్మం మీద దాడి చేయడం ఏంటి? ఆయన ఏమన్నా పీఠాధిపత? దైవాంశ సంబూతుడా ఆయన? అనవసరంగా ఆయన పాప వివాదంలో లాక్కొచ్చారు వీళ్ళందరూ కలిపి. నేనైతే నిన్న చూసా, స్వయంగా అశోక్ గజపతిరాజు గారు లాంటి వ్యక్తి ఒక శిలాఫలకాన్ని ఆయన తీసి పడేస్తూ ఉన్నాడు. మన ప్రత్యక్ష సాక్షులు చెప్పింది కానీ మీడియా కథనాలు కానీ చూస్తే గర్భగుడిలోనే దేవాదాయ శాఖ మంత్రి గారిని చాలా కించపరుస్తూ, ఈ ప్రభుత్వాన్ని కించపరుస్తూ మాట్లాడినట్టుగా వార్తలు వచ్చినాయి. ఏదో సర్కస్ కంపెనీ ఏదో మాట్లాడినట్టుగా వార్తలు వచ్చినాయి. బహుశా ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుగా ఉన్నారు. అశోక్ గజపతి రాజు గారు రాజకీయాల్లో చాలా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి. మిగతా వారిలాగా లోకేష్ లాగా ఆయన ప్రవర్తించడం అంత కరెక్ట్ కాదు. ఒక శిలాఫలకాన్ని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక శిలాఫలకాన్ని లాగి పడేయడం అంటే అర్థం ఏంటి? ఒక మంత్రిని పట్టుకుని ఆయన మాట్లాడిన మాటలను పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా విమర్శిస్తూ నేను చూశాను, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు దేవాదాయ శాఖ మంత్రిని అయితే చాలా కించపరుస్తూ మాట్లాడుతున్నాడు. ఆయన ఏదో కొబ్బరి చెప్పల మంత్రి అది ఇది మాట్లాడుతున్నాడు. చంద్రబాబు లాంటి 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకుడు మాట్లాడే మాటలు అవి.
పోనీ ఆయన కొడుకు అంటే ఎప్పుడు ఒకసారి ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్సీగా ఉన్నాడు, చిన్న కొత్తగా వచ్చాడు రాజకీయాల్లోకి, పాపం తండ్రి చోట ఎదుగుదామని ప్రయత్నంలో ఉన్నాడని జాలి పడతాం. ఈయనకేం భూయగలం వచ్చిందని అంటున్నారు అందరూ. అలా మాటలు మాట్లాడొచ్చా? ఒకటేమంటున్నాం అంటే మేము నాయకులకి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళు రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడి పాపం కొంతమంది మీద చాలా వాళ్ళు తట్టుకోలేనంతగా వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టి అదిగో మమ్మల్ని ఇలా అన్నాడు ఇలా అన్నాడు అని చెప్పి మళ్ళీ తిరిగి రివర్స్లో ప్రచారం చేస్తున్నారు. తప్పు కదా అది. సీనియర్ నాయకులు అంటే ఎలా ఉండాలి? రాజకీయాల్లో కొద్ది ఆదర్శంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయడం మానేసి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్లు చూసిన స్టేట్మెంట్లు చూస్తుంటే లోకేష్ కూడా ఇది బెదిరిస్తూ ఉన్నాడు అందరినీ. మేము వస్తున్నాం చూస్తాం మీ సంగతి, మిమ్మల్ని నలిపేస్తాం పొడి చేస్తాం, ఇది ప్రజాస్వామ్యం ఇది. అదే లోకేష్ భాష, మా పార్టీలో ఎవరు వాడం, మేమేమి అధికారంలో ఉన్నాం కదా, మేము పొడి చేస్తాం చంపేస్తాం పొడి చేస్తాం అని మాట్లాడలే. కక్ష సాధింపు కూడా మా ధోరణి కాదు, ఆ కక్ష సాధింపు చేస్తామని వాళ్ళే చెప్తారు తెలుగుదేశం నాయకులు. ఎప్పటికైనా సమయం ఉండి వాళ్ళు ఏం చేస్తారో ఒకసారి సమీక్షించుకుంటే మంచిది. ఇప్పుడు ప్రోటోకాల్ పాటించడం అంటే అర్థం ఏంటి? ఆయన్ని ప్రభుత్వం తరపున అధికారులు వెళ్ళి ఆహ్వానించారని చెప్తున్నారు. ఆలయ మర్యాదల ప్రకారం మంత్రి గారు ఉన్న గర్భగుళ్ళు ఆయన కూడా ఉన్నారు. నేను చూసిన ఫోటోలు చూస్తే చెప్తున్నా. ఏమన్నా ఆయన లోపల రావద్దన్నారా, అవమానపరిచారా? నేనేమంటున్నానంటే ఒక రామతీర్థం అనే ఆలయాన్ని ధర్మకర్తగా ఉన్న ఆయన సుదీర్ఘ కాలం పాటు మంత్రిగా ఉండి ప్రభుత్వంలో కీలక హోదాల్లో ఉన్న వ్యక్తి ఒక భద్రాచలాన్ని ధీటుగా రామతీర్థాన్ని ఎందుకు డెవలప్ చేయలేకపోయారు? ఇవాళ ప్రభుత్వమే నిధులిచ్చి ముందుకొచ్చి అక్కడ స్థానిక మంత్రులు బొత్స సత్యనారాయణ గారు, పుష్ప శ్రీవాణి గారు, అక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అందరూ కూడా పూనుకుని రామతీర్థంలో ఒక మంచి రామాలయ నిర్మాణం చేయాలని ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. మరి 40 ఇయర్స్ నుంచి రాజకీయాల్లో ఉన్న అశోక్ గజపతి గారు రామతీర్థం ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఎందుకు అనుకోలేదని అడుగుతున్నాను నేను. అంటే మేము చేయలేని పని మీరు చేస్తున్నారు కాబట్టి మేము వ్యతిరేకిస్తాం అనేదా సిద్ధాంతం? ఈ రాష్ట్రంలో హిందూ దేవాలయాలను కానీ హిందూ సెంటిమెంట్ని కానీ కాపాడే క్రమంలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇతర చాలామంది ముఖ్యమంత్రులతో పోల్చినప్పుడు చాలా పై స్థాయిలో ఉంటారనేది నిర్వివాదాంశం.